కులం మతం లేదంటే కనుక అభివృద్ధిని చూసి ఓటు వేయడం మాత్రమే మనపన, లేదు అంటే కనుక మనకు నచ్చిన పార్టీ గురించి నచ్చినప్పుడు మాట్లాడుకొని అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేశారని లేదంటే ఇంకా చేయాలని చెప్పని, ఫలానా పార్టీ గురించి ఈ పార్టీ గురించి మాట్లాడుకోవడం మాత్రమే రాజకీయం, లేదు అంటే ఈ సమాజంలో మనకున్న బాధ్యత ఏమిటి, అసలు పొద్దున వెళ్ళామా, కొంచెం పని చేసుకున్నామా, ఇంటికి వచ్చామా, మన పనేదో మనం చేసుకుంటూ పోయి బతికినన్ని రోజులు బతుకుతూ ఉన్నామా, లేదా ప్రజా సమస్యల పైన మనవంతుగా మనం బలం విప్పుదామా. ఇలాంటి రకరకాల సమస్యలు ప్రతి మానవుని అంటే మరి ముఖ్యంగా మనలాంటి ప్రజాస్వామిక దేశాల్లో ఉన్న మానవులందరికీ కూడా ఎదురవుతూనే ఉంటాయి ప్రజలకు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది లేదా భారతదేశంలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటుంది. ఒక రాజకీయం అంటే టీడీపీ పార్టీ గురించేనా లేదా కాంగ్రెస్ పార్టీ గురించా, లేదు అంటే 5 రాష్ట్రాల రాబోయే ఎన్నికల గురించా, ఇలా వీటన్నిటిని గురించి మనం మాట్లాడుకోవాలంటే సుస్పష్టమైన ఒక విశ్లేషణ ఏమిటి, ఏం జరుగుతుంది, దీంట్లో మన అనుకునే అంటే సమాజంలో ఉండే మన యొక్క పాత్ర ఏమిటి, ఏ విధంగా ఉండాలి అన్న దానిపైన చిన్న విశ్లేషణతో ఈరోజు మేము ముందుకు రాబోతున్నాను. మన పార్టీలు అంటే రాజకీయ పార్టీలు ఒక సిద్ధాంతంతో ఏర్పడతాయి. మొట్టమొదటిగా ఎవరు ఏ పార్టీ పెట్టినా కూడా వారి అంతిమ లక్ష్యం లేదంటే సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అది ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఒక సిద్ధాంతంతో ఏర్పాటు జరగడం జరుగుతూ ఉంటుంది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇదివరకు కాలంలో జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే కొంతమంది బాగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, ఏళ్ళకేళ్ళు పరిపాలించారు, ఇంకొంతమంది ఆయా నాయకులు అప్పుడు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ పార్టీకి అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నవారికి వారి యొక్క నిరంకుశంగా లేదంటే కనుక ప్రాంతీయ పార్టీలు, లేదు అంటే మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల పైన వారు చూపించిన ఏదైతే అవమానం ఉందో లేకపోతే కనుక చులకన భావం, నిరంకుశతత్వము, ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకొని ఆల్మోస్ట్ చాలా కొన్ని సంఖ్యల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టడం జరిగింది. మన రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే, చాలామంది కూడా ఈరోజు అంటే గత కొన్నేళ్లుగా చూసుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ ఏ సిద్ధాంతం పైన లేదంటే దాని అది ఆవిర్భవించడానికి గల కారణాలు ఏంటని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏమిటంటే ఒకటి, తెలుగు వారి ఆత్మగౌరవము నిలబెట్టుకోవడం కోసం ఢిల్లీ లెవెల్లో అంటే అప్పట్లో ఉన్న అతిపెద్ద జాతీయ పార్టీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంలో వారికి తెలుగు వారంటే విపరీతమైన చులకన భావం ఏదైతే ఉందో ఆ చులకన భావాన్ని అంటే పక్కకు తోయడానికి లేదంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రజలందరికీ చూపించడానికి కాపాడుకోవడానికి కోసం చెప్పని, అట్లాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో పుట్టినప్పటికీ కూడా ఏ నాయకుడికైనా కూడా నిజంగా పరిపాలన చేయాలి అని చెప్పని రాజకీయాలకు వచ్చిన ఏ నాయకుడికైనా కూడా ఆ పార్టీ సిద్ధాంతంతో పాటు ప్రజల యొక్క క్షేమం, తర్వాత వాళ్ళ బాగోగులు ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఉంటాయి. సో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అలాగే వాటి గురించి పాటు పడుతూ వచ్చారు అన్న ఎన్టీఆర్ గారు అప్పట్లో ఆ నినాదంతో ముందుకు వెళ్ళారు. అంటే ఇక్కడ మనం ప్రత్యేకించి చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదంటే కనుక అక్కడ ఢిల్లీలో కూర్చున్న ఏదైనా ప్రభుత్వం, అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అందులోని పెద్దలు వారు చేస్తున్న నిరంకుశ పరిపాలనకి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన పార్టీ అంతే తప్పితే ఒక పార్టీకో లేదంటే కొంతమంది మనుషులకో వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన పార్టీ కాదనేది అందరికీ తెలిసింది. అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారు బలహీన బడుగు బలహీన వర్గాల యొక్క వారి వారి ఉన్నతి కోసమని చెప్పిన ఆయన ఎంతో సేవ చేశారు, ఎంతో విధంగా కష్టపడ్డారు. అలాగే పటేలు పట్వారి వ్యవస్థలను కూడా ఆయన దాని నుండి రూపుమాపేసి ప్రజల కోసమే 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి ఎన్నో పథకాలు కూడా రచించారు. అలాంటి తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆయన దేశానికి చాటితే తెలుగువారి ఆత్మగౌరవంతో పాటు వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఒక హైదరాబాద్ కానివ్వండి లేదంటే కనుక ఆయన తీసుకొచ్చిన ఎన్నో ఇన్నోవేషన్స్ని ముందుకు తీసుకెళ్తూ తనదైన ఒక ముద్రని చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ యొక్క పరంపరని ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు గారు విశ్వవిఖ్యాతగా అంటే కావించారు. ఇది ఆయన తీసుకొచ్చిన పథకాలు కానివ్వండి లేదంటే కనుక ఇన్నోవేషన్స్ ఇన్ డిజిటల్ టెక్నాలజీ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. సో ఇప్పుడు దీనికి దానికి సంబంధం ఏంటి అంటే ఒక పక్క మనము 2014లో చూసుకుంటే కనుక 2014లో
జాతీయ పార్టీలు తలుచుకుంటే ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా వారు తలుచుకుంటే ప్రజలకి మంచి చేయవచ్చు చెడు చేయవచ్చు అన్నది సుస్పష్టంగా అప్పట్లో పరిపాలిస్తున్న కాంగ్రెస్ వారు అలాగే ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ వారు తెలంగాణ విషయంలో మనందరికీ చెప్పారు. ఏ విధంగా అంటే కొన్ని 3 కోట్ల మందికి పైగా ఉన్న సెంటిమెంట్, ఎన్నో ఏదైనా చూస్తున్న సెంటిమెంట్ని అలాగే వారి భావోద్వేగాన్ని, మానసిక వేదనని అర్థం చేసుకుని తెలంగాణ ప్రజలకి తెలంగాణని ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలి అన్న ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో కలిసి తెలంగాణని ఇచ్చింది. వారు సంతోషపడ్డారు. కానీ అక్కడ ఎట్ ది సేమ్ టైం 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క మనోభావాలను కానీ సెంటిమెంట్లను కానీ ఏమాత్రం పట్టించుకోకుండా జాతీయ పార్టీని ఏదైనా చేయగలుగుతాయని చెప్పని అనుకుని, అంటే ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ తెలంగాణ నాయకులు వాళ్ళ సెంటిమెంట్లని బలంగా జాతీయ పార్టీల దగ్గరికి తీసుకొని వెళ్ళిన తరుణంలో ఆంధ్ర నాయకులు నిజంగా ఆంధ్ర యొక్క ప్రజల యొక్క సెంటిమెంట్స్ని అంత బలంగా ఢిల్లీ నాయక అధిష్టానానికి చేరవేయడంలో వారు వైఫల్యం చెందారనేది మనందరం అర్థం చేసుకోవాల్సిందే. అప్పుడు జాతీయ పార్టీనైన కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్, అలాగే ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ వారు ఆంధ్ర రాష్ట్రానికి అసంబద్ధంగా అప్పులు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి విభజించారు. ఆ తర్వాత దానికి ముఖ్యంగా మూల కారణమైన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ సందర్భంలో నిజం ఇక్కడ మనం చూసుకుంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాత్రమే కాకుండా 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ నాయకుడు ఇంతకుముందు ఎప్పుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదా, లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు జాతీయ రాజకీయాన్ని ప్రభావితం చేయలేదా, ఎందుకు ఈ రోజే పని కట్టుకొని ఇలాంటివి ఆరోపణలు చేస్తున్నారని ఒకసారి మనం విశ్లేషించుకుంటే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, అలాగే దేశ క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు, ఇది మనం చాలా జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్న ప్రతి సందర్భంలోనూ అలాగే దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే అధిష్టానంలో కూర్చున్న నాయకులు, ప్రభుత్వంలో కూర్చున్న నాయకులు ఎప్పుడైతే దేశ ప్రజల శాంతికి అలాగే వారి హక్కులను కాలరాస్తూ నిరంకుశ పాలన లేదంటే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుగుతున్న సందర్భాలు ప్రతిసారి కూడా, అప్పుడు అన్న ఎన్టీఆర్ కానివ్వండి లేదంటే తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చాలా సందర్భాల్లో తెలుగువాడు దమ్మున్న తెలుగువాడిలాగా ముందుకొచ్చి మేము కూడా ఉన్నాము, మీకు అండగా ఉంటామని ఒక లీడ్ చేసే పొజిషన్లో ఉండి జాతీయ రాజకీయాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ చాలామంది అనుకుంటున్నట్టుగా ఇదేదో కేవలము, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో కేవలము ఒక తెలుగుదేశం పార్టీనా లేదంటే అది కాంగ్రెస్తో కలుస్తుందా లేదంటే ఇంకెవరితోటైనా ఒక శరద్ పవార్ గారిని కలిసారా లేదంటే కనుక మాయావతి గారిని కలిసారా ఇలాంటివని కాకుండా, ఈ రోజున ప్రతి ఆంధ్రుడు, ఇన్ దట్ కేస్ అంతవరకు వస్తే ప్రతి దేశంలో ఉన్న ప్రతి సిటిజన్, ప్రతి పౌరుడు కూడా ఈ రోజున ఈ ఇప్పుడు ఏదైతే మనం నడుం కట్టామో, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ స్టెప్ ఏదైతే ఉందో, ఆయనతో కలిసి వస్తున్న ఇతర రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, చిన్న సైజు జాతీయ పార్టీలు అయితే కానివ్వండి, వారందరూ కూడా ఒకే నినాదంతో ముందుకెళ్తున్నారు. అలాంటి నినాదానికి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈ రోజున రాజకీయాలకి, మతాలకి, కులాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఏమమ్మా ఎందుకంత అవసరం ఉందంటే, ఈ రోజున దేశంలో ఏం జరుగుతోంది, వారు ఒక అవినీతి పైన పోరాటం చేస్తాము అని చెప్పని పెట్టిన, అంటే అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో, అవినీతి దేశానికి దేవుడు ఎరుగు, అదే అంతకంటే అవినీతిలో వారు ప్రధానమంత్రి స్థాయి మనిషి కూడా అవినీతిలో కూరుకుపోయిన సందర్భాలను కూడా మనం కొంచెం పక్కన పెడితే, అంటే రాఫెల్ స్కామ్ కానివ్వండి లేదంటే అవినీతి ఇవన్నీ పక్కన పెడితే, సామాన్య ప్రజలకి ఏదైతే ఉందో, ఆ సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు, అంటే ఒక అర్థం పర్థం లేనటువంటి డిమానిటైజేషన్, అంటే రాత్రికి రాత్రి పెద్ద నోట్లు రద్దు చేస్తే అవినీతి తగ్గుతుంది అని చెప్పని చెప్పి 500 రూపాయల నోట్లని రద్దు చేసిన వాళ్ళు, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన వాళ్ళు 2000 రూపాయల నోట్తో కొత్తగా అవినీతిని తీసుకొచ్చి 6 నెలలకి పైగా పసి బిడ్డలతో సహా బ్యాంకుల ముందు పడికాపులు కాయించినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ చెందింది. అయినా సరే ప్రజలందరూ ఒక మంచి జరుగుతుందేమో అనుకుని ముందుకు వెళ్ళారు.
తర్వాత జిఎస్టి వ్యాపారం చిన్న చితక ఒక చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా సరైన అవగాహన లేకుండా 6 స్లాబులు, మిగతా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో జిఎస్టి 2 స్లాబులు మాత్రమే ఉంటే, మన దేశంలో 6 స్లాబులు అని చెప్పని పెట్టుకుంటూ ప్రతి వారం ప్రతి నెల కూడా ఒక్కొక్క ఫామ్ని మార్చుకుంటూ వ్యాపారస్తుడికి అసలు లాభం తర్వాత సంగతి కానీ వ్యాపారం కూడా చేయలేక మూతబడినటువంటి కొన్ని వేల సంస్థలు ఉన్నాయి. కొన్ని లక్షల మందికి నిరుద్యోగులు అంటే బయటపడ్డారు, ఉద్యోగం పోయి బయట రోడ్డున పడ్డారు. వీటన్నిటిలో కాకుండా రూపాయి ఎన్నడూ లేని విధంగా రూపాయి పతనం చెందుతుంది. ఆ తర్వాత డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇక వీటన్నిటిని పక్కన పెడితే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పని చెప్పుకుంటున్న ఈ దేశంలో, సెక్యులర్ కంట్రీ అని చెప్పని మనకు మనం చెప్పుకుంటున్న ఈ దేశంలో ఏదైనా ఒక కష్టం వస్తే కనుక, అంటే అవినీతి అని చెప్పని చెప్పి దాన్ని పరిష్కరించాల్సిన సిబిఐ లేదంటే కనుక ఒక ఎన్నికలు నిష్పాక్షపాతంగా ఎన్నికలను జరిపి ప్రాథమిక హక్కు, రాజ్యాంగబద్ధంగా వచ్చిన ప్రాథమిక హక్కు ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కుని నిర్వహించి, ఆ ఓటు హక్కుని సమన్వయంగా సరిగ్గా నిర్వహించే ఎలక్షన్ కమిషన్ లాంటివి, ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థలు, ఆర్బీఐ, ఒక సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్, ఆఖరికి న్యాయమూర్తులని, న్యాయస్థానాన్ని కూడా తన గ్రూపులో పెట్టుకుని తనకి ఎదురెళ్ళి గొంతెత్తి మాట్లాడుతున్న మీడియా వారి దగ్గర నుంచి, ప్రజా సంఘాల దగ్గర నుంచి ఈ రోజున వారి గొంతంతా నొక్కి వేస్తూ అప్రజాస్వామ్యంగా, అంటే ప్రజాస్వామ్యం నిజంగా ఈ రోజున చనిపోయింది లేదంటే మరుగున పడిపోయింది, నిరంకుశ పరిపాలన మాత్రమే సాగుతోంది దేశంలో, ఇలాంటి క్రమంలో ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఒక పక్క రాష్ట్రానికి వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ 5 కాదు 10 సంవత్సరాలని, లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిన దానికి ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి 4 ఏళ్ళు, అంటే ఇక్కడ చూసుకుంటే అందరూ 4 ఏళ్ళు ఎందుకు కలిసి ఉన్నారు, అప్పుడు ఎందుకు మీరు పోరాటం చేయలేదన్న దానికి సామదాన భేద దండోపాయాలు ఏదైతే ఉంటాయో ఆ విధంగానే మనం భారతీయ జనతా పార్టీ అంటే ఒక రాష్ట్రానికి విభజించడానికి కూడా జాతీయ పార్టీలు ఎలా అయితే దానికి అవి మాత్రమే విభజించగలవు, అలాగే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూడా జాతీయ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది అది. అందుకని చెప్పని ఆ జాతీయ పార్టీతోటి కలిసి వెళితే మనకి ఇచ్చిన హామీలు నెరవేరుతాయని చెప్పని అనుకొని ప్రజలు వారితో కలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మనం చూసుకుంటే అంతకుముందు కాంగ్రెస్ని ఎలా అయితే మనకి అంటే అసంబద్ధంగా విభజించబడిందో, విభజించారో, దానికి కారణమైన ఆ పార్టీని ఎదుర్కొన్నాము, వాళ్ళకి ఎగెయిన్స్ట్గా వెళ్ళాము. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు మరి కలిసిన పార్టీ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీనే ఎందుకు వారి మీద పోరాటం చేస్తున్నామంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు అన్నగారికి కానివ్వండి, ఎవరికైనా ఇక్కడ ప్రజల రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు, వారి యొక్క హక్కులు ముందు, తర్వాత రాజకీయ పార్టీలు లేదంటే వారితో మిత్రభేదమా లేదంటే కనుక శత్రుత్వమా అనేది ఇవన్నీ తర్వాత అని చెప్పి అనుకుని ఈ రోజున రాష్ట్ర హామీల గురించి 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సమైక్య స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు వెళ్ళడము, ఆ ఇచ్చిన హామీల గురించి మాట్లాడము, లేఖలు రాయడము, పోరాటాలు జరపడము జరిగింది. కానీ మొదటి సంవత్సరము అప్పుడే ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పని వంక చెప్పారు, 2వ సంవత్సరము ఆర్థిక సంఘం వంక చెప్పుకున్నారు, తర్వాత వచ్చేటప్పటికీ మిగతా రాష్ట్రాలందరికీ కూడా ప్రత్యేక హోదాని క్యాన్సిల్ చేశాము, అందుకని దానికి మించిన ప్రత్యేక ప్యాకేజీ అన్నీ కూడా మీకు ఇస్తాము అని చెప్పని చెప్పిన భారతీయ జనతా పార్టీ యూటర్న్ తీసేసుకున్నారు. అప్పటికీ కూడా రాజకీయ చాణక్యుడిగా పేరు పొందిన మన చంద్రబాబు నాయుడు గారు నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ఆయన అనుకున్నారు కాబట్టి అభివృద్ధిని ఇప్పుడు మిగిలిన బడ్జెట్లో ఉన్న ఏ రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా రైతులను కానివ్వండి, మహిళలు కానివ్వండి, బడుగు బలిని ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలాంటి వారి సంక్షేమం గురించి చూసుకున్నా, అసలు అన్నిటికంటే ముందు సేవ, అంటే రాజకీయంగా మనం చేసే సేవ అని అంటే దానికి పట్టడన్నం పెట్టడము. ఈ రోజున ఆ పట్టడన్నము 5 రూపాయలకి అన్న క్యాంటీన్ అని 1.25 కోటి మందికి పైగా ప్రతి పూట వారు ఏదైతే అన్నదాత సుఖీభావ అన్నట్టుగా అన్నదానం చేస్తున్నారు, అలాగే వృద్ధులకి పెన్షన్ దగ్గర నుంచి మిగతా రాష్ట్రాలన్నింటితో పోల్చుకుంటే అన్నిటిలోనూ సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఇంకొక పక్క ధర్మ పోరాట దీక్షలు,
ఏదైతే ఇలా చెప్పారో, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అప్పటి వరకు కూడా 3.5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఓపిగ్గా ఆయన సమాఖ్య స్ఫూర్తితోటే ముందుకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. కానీ విలువలు మరిచి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అవినీతి కలిగిన, అవినీతిలో కూరుకుపోయిన ప్రాంతీయ పార్టీలు వాటితో లోపాయకార సంబంధాలు పెట్టుకుంటూ మనకి రావాల్సిన, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 350 కోట్ల రూపాయలు కూడా వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. పర్సనల్గా కక్ష కట్టి అది రాష్ట్రం పైన ఏవైతే వాళ్ళు చూపించారో వాటన్నిటికీ ఇంకా ఆయన సహనాన్ని, అంటే ఇప్పటికైనా నేను పోరాడాలి, ఇంకా మిత్ర భేదాన్ని కూడా వీడి పోరాడాలి అని చెప్పని అనుకొని బయటకు వచ్చి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర హామీలు ముఖ్యము, అలాగే రాష్ట్రం ఇచ్చిన హామీలు ప్రయోజనాలు తీసుకురావడమే మాత్రమే కాకుండా ఈ దేశ ప్రజల్లో అంటే ఒక నెలకొల్పబడిన భీతి ఏదైతే ఉందో, ఈ రోజున ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారి నుంచి వారిని కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పక్షాలన్నింటినీ కూడా కలుపుకొని, అది ఏ పార్టీ అయినా సంబంధం లేదు, వాటన్నిటినీ కలుపుకొని ఈ రోజున పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా అతి ముఖ్యంగా గమనించాల్సింది, అప్పటి వరకు కూడా చివరాఖరికి చివరి బడ్జెట్లో అయినా సరే, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్లో అయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీల పైన వాళ్ళు స్పష్టంగా నిధులు విడుదల చేస్తారు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అని చెప్పని చివరి వరకు కూడా చూశారు. ఎందుకంటే సమైక్య స్ఫూర్తికి ఉన్న మిత్ర లాభాన్ని కూర్చుకుంటా, అంటే ఏదైతే వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో, కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ చివరి బడ్జెట్లో కూడా వారు కనీసం అనా పైసా కూడా ఒక హామీ గురించి కూడా మాట్లాడకపోవడంతో, ఇచ్చిన 350 కోట్ల రూపాయలను కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడంతో, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పని రాజకీయ కుట్ర చేస్తూ అవినీతిలో కూరుకుపోయిన ప్రాంతీయ పార్టీలు, అలాగే ఏమాత్రము అసలు అంటే నా కనీసము రాజకీయంగా ఒక మిత్రుడు స్థానంలో ఉంది లేదంటే ఒక నమ్మకం కలిగిన పక్క రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మక ద్రోహానికి కరెక్ట్ డెఫినేషన్ అని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే చెప్పుకోవచ్చు టీఆర్ఎస్. అలాంటి పార్టీలన్నింటిలోనూ కూడా కలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కనుక లోపాయకార ఒప్పందాలు చేసుకుంటూ ఈ రాష్ట్రం పైన కక్ష పెట్టిందో, అప్పుడు నేను ఇంకా ఊరుకుంటే లాభం లేదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యము అని ఆయన ముందడుగు వేయడం జరిగింది. ఈ రోజున ఎందుకు భారతీయ జనతా పార్టీ ఏతర పార్టీలన్నింటినీ కలుపుకొని పోతున్నారు, ఇక్కడ రాజకీయ పార్టీలు అది కాంగ్రెసా లేదంటే కనుక ఇతరాతర పార్టీల చాలా మందిని కలిశారు, 15 పార్టీలు పైగా ఈ రోజున మద్దతు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాయి చెప్పారు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు అలాగే దేశ ప్రయోజనాలు మాత్రమే ఒక నాయకుడి లక్ష్యంగా ఉంది. ఎందుకంటే ఇది కొత్త కాదు, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఇది కొత్త కాదు. ఇంతకు ముందు కూడా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యము నీరు గారిపోతున్నప్పుడల్లా ఆయన ఇలాంటివి చేశారు. ఈ రోజున అందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఆ నాయకుడు చేస్తున్నటువంటి అంటే తలపెట్టిన సంకల్పంలో కూడా మనం భాగస్వాములు అయ్యి మన ప్రజాస్వామ్యాన్ని మనము మళ్ళీ కాపాడుకోవాలి. నిరంకుశ పరిపాలన నుంచి ఈ ప్రజలు సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పడుతున్న ఈ బాధలు ఇలాంటి కుట్రలు వీటన్నిటిని తిప్పుకొట్టడానికి మనం అంతా చేయి చేయి కలపాలి. సేవ్ ద స్టేట్, సేవ్ ద నేషన్ అండ్ సేవ్ డెమోక్రసీ, ఇదే నినాదంతో నిరంకుశ పరిపాలన బ్రిటిష్ వారి కంటే కూడా ఇప్పుడు దారుణమైన పరిస్థితి దేశంలో నెలకొన్న పరిస్థితులలో మనము దీన్ని ఎదుర్కోవడానికి అందరం సంసిద్ధంగా ఉండాలి. దానికి మన తెలుగువాడు, మన తెలుగు నాయకుడు ముందుండి నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ గర్వపడి ఆయనకి తమ వంతు సహాయాన్ని అంటే సహాయాన్ని కూడా సహాయాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.